సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ నారాయణ హాజరయ్యారు. వాల్మీకి మహర్షి గొప్ప భక్తుడు అని, ఆయన రచించిన రామాయణం ప్రపంచమంతా చూసిందని, అంతటి మహానుభావుడి జయంతిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, ఎంపీపీ గంగమ్మ, వెంకటరత్న, మాజీ ఎమ్మెల్యే బీకే పాదసారథి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సబిత, సిద్ధలింగప్ప, డివి ఆంజనేయులు, నీరుగంటి చంద్రశేఖర్, నరసింహులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి మహామహర్షి రామాయణాన్ని రచించడమే కాకుండా మానవ సమాజ వాళ్ళకి, మానవ సమాజానికి కొన్ని విలువలు, నీతి నిజాయితీ, ధర్మం అధర్మం, వీటన్నిటి గురించి కూడా ఈ రామాయణ మహాగ్రంథంలో ప్రస్ఫుటంగా సమాజ శ్రేయస్సు కోరి అన్నీ కూడా వివరించడం జరిగింది. మహామహర్షి వాల్మీకి మరి వాల్మీకి జయంతి ఈరోజు సోమందపల్లి మండల కేంద్రంలో మరి స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి సోదరులు సోదరీమణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా మరి జ్యోతులు బాణాలతో ఆయనకు ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఆయన అందించినటువంటి ఏవైతే సూక్తులు కానివ్వండి, ఆయన చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుచుకోవడానికి 50 మంది సిద్ధంగా ఉన్నారని, ఈ మానవాళ్ళంతా మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడల్లో నడవడానికి ముందుకు వస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మహర్షి వాల్మీకి గారి రచనలు కానివ్వండి, ఆయన చూపిన ఆదర్శాలు కానివ్వండి, ఆయన అమలు చేసినటువంటి ఆదర్శాలు కానివ్వండి, ఆయన నిర్దేశించినటువంటి న్యాయ సూత్రాలు కానివ్వండి, మరి ఈ సమాజంలో ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మరి ఆయన చూపిన మార్గంలో, వాల్మీకి మహర్షి చూపిన మార్గంలో మేమంతా కూడా నడుచుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈరోజు మరి వాల్మీకి మహర్షి చూపిన దారిలో నడుస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తూ మహామహర్షి వాల్మీకి గారి జయంతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఘనంగా జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈరోజు మహర్షి వాల్మీకి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే మరి ఒక స్టేట్ ఫంక్షన్గా, రాష్ట్ర ఫంక్షన్గా జరపడం అనేది ఒక గొప్ప విశేషమైన అంశమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సదా రుణపడి ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాల్మీకి మహర్షి జయంతి కానివ్వండి, కనకదాస జయంతి కానివ్యండి, భగీరథ జయంతి కానివ్వండి, విశ్వకర్మ జయంతి కానివ్వండి, ఇలా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి
ఎవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళందరి జయంతి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా మరి జరుగుతున్న సందర్భాన్ని మేమంతా కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము సదా రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ ద్వారా మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. हाँ अच्छा अच्छा है जिनके से